हलो मित्रुलकु श्रेयोभिलाषुलकु नमस्कारं इंदाके नाकु रेंडु मूडु फोन काल्स वच्चायी एंटी नीकु करोना अंट कदा अनि अंटे नाके विचित्रंगा अनिपिंचिंदि रेंडु वाराल क्रितं मीडिया वाळ्ळंदरितो पाटु नेनु कूडा टेस्ट चेयिंचुकुन्नानु नेगटिव वच्चिंदि अप्पटि नुंचि ना पनिलो नेनु बिजीगा उन्नानु रोजु षो कूडा चेस्तुन्नानु इप्पुडु सडन गा ई वार्त एक्कडि नुंचि वच्चिंदि अनेदि नाकु कूडा तेलियदु కొందరెవరో కొందరు కోరుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ బట్ అలా కోరుకునే వాళ్ళే బహుశా ఇలాంటి రూమర్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో. నాకైతే ఏమీ కాలేదు, నేను చాలా బాగున్నాను, షో చేస్తున్నాను. ప్రతిరోజు నా ఫేస్బుక్ వాల్ మీద చూసుకుంటే హాయిగా ఒక పాట కూడా పాడుతున్నాను మార్నింగ్ రాగా అనుకుంటూ, కాబట్టి అలాంటిది ఏమీ లేదు. వచ్చినా అధైర్యపడే రకాన్ని అయితే కాదు. కరోనాతో పోరాడి మళ్ళీ నా ఆరోగ్యాన్ని నేను వెనక్కి తెచ్చుకోగలిగేంత కెపాసిటీ అయితే ఇంకా నాకుంది, కాబట్టి వచ్చినా ఏమీ కాదు నాకు. కాబట్టి అలా కోరుకునే వాళ్ళు పాపం నిరాశపడతారు తప్ప మరొకటి కాదు. కాబట్టి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, అది నాకు ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు కరోనా ప్రస్తుతానికి అయితే రాలేదు, నెగిటివే వచ్చింది రిజల్ట్లో కూడా మొన్న చేసిన దాంట్లో. కాబట్టి ఈ రూమర్ సృష్టిస్తున్న వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, మీ సునకానందం ఏదో ఎందుకు ఈ పని చేస్తున్నారో నాకైతే తెలియదు, బహుశా మీ కోరిక అయితే అయ్యిండొచ్చేమో. ప్రస్తుతానికి ఆ కోరిక అయితే తీరలేదు, కాబట్టి మీ పనుల్లో మీరు ఉండండి, ఏదన్నా పనికొచ్చే పనులు చేయండి, జనానికి మరింతగా ఏదన్నా సేవ చేసే పనులు చేయండి, అవేర్నెస్ తీసుకొచ్చే పనులు చేయండి. అనవసరపు భయాందోళన ఎందుకు కలిగించడం? ఇప్పుడు నా ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కంగారు పడడంలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఏమవుతుందో, ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక టెన్షన్ లాంటి వాతావరణంలో ఇలాంటి సాడిస్టిక్ పనులు చేయడం అనేది హర్షించదగ్గ విషయం అయితే కాదు. నేను నా తరఫు నుంచి మా ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకు చెప్పేది ఏంటంటే, ఏమీ కాలేదు, ఏమైనా అయినా కూడా ఫైట్ చేసే ధైర్యం నాకుంది, మీ అందరూ నా ధైర్యం. ఇంతగా నా కోసం తపన పడి నాకు ఫోన్లు చేసి నా క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నటువంటి నా స్నేహితులే నా అత్యంత పెద్ద బలం అని నాకు అర్థమవుతూనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్. సునకానందం ఉన్నవాళ్ళు ప్లీజ్ ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయకపోతే మీకు మంచిది, మీ ఆరోగ్యాలకు మంచిదని మాత్రం మీరు ఆలోచించుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం. కాబట్టి ప్లీజ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయకండి అని కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.